అధికార టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా దళిత గిరిజన దండోర బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోర బహిరంగ సభ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా లక్ష మందితో సభ నిర్వహించేందుకు సభాస్థల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. దండే కదిలిందురో అనేటువంటి పాట ఎట్లయితే ఉర్రు తొలగించిందో, నేను గత 5-6 రోజులుగా ఇక్కడ తిరుగుతుంటే ప్రతి పల్లె అదే రకంగా మేము మా యొక్క పర్యటనలో ఎట్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారో మీరు కూడా చూడండి. దీన్ని అంతా కూడా తగ్గించడం కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తుంది. కొంతమంది తమ అనుయాయులను పెట్టి ఏదో అడ్డుకుందాం అంటున్నారు. అడ్డుకునేది ఏమీ లేదు, అడ్డుకోవడం కాదు. ఇవాళ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను చింతిస్తూ లక్షల మంది మధ్య ఇవాళ వాళ్ళ యొక్క నివాళి కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేపటి బహిరంగ సభ ద్వారా జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు? జనాలకు నేను మేము అడుగుతున్నాము, అప్పుడు పోరాటం చేసినాము, పోరాటంలో వచ్చినటువంటి హక్కులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయబడడం లేదు. టీఆర్ఎస్ ఆ రోజు కుమ్రంభీమి ఎత్తినటువంటి జల్ జంగిల్ జమీన్ నినాదానికి మరో రూపంగా నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. కానీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఆదివాసులకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఏం న్యాయం చేసిండు? ఎలక్షన్ పథకాలు తప్ప సమూలంగా పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ ఒక పోడు భూముల హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం తెచ్చింది, అసైన్ భూములు పంచింది, ఐటీడీఎల్ తెచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్లు తెచ్చింది, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టిరు, కరెంట్లు వేసిర్రు, లైట్లు ఇట్లా స్కూళ్ళు కట్టించారు, ఎడ్యుకేషన్ ఇచ్చిర్రు, కొంతైనా చేసిరు. మీరు ఆదిలాబాద్ జిల్లాలో వచ్చినటువంటి నీటి ప్రాజెక్టును తీసుకుపోయి కాళేశ్వరం కడబెట్టుకొని నీ ఫామ్ హౌస్కు పట్టుకపోయినావు తప్ప ఈ ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిరా, ఎకరానికైనా పంట అంటే పట్టాలు ఇచ్చిరా, పేదల భూములు ఇవాళ నిన్న సిరికొండ పోయినా భూములు లాక్కుంటున్నారు రసాయన భూములని, అందులో ఏదేదో భవనాలు కడుతున్నారు అభివృద్ధి పేరుతోటి. ఏమని అంటే ప్రభుత్వ భూమి. అరే ప్రభుత్వ భూమి అనే ప్రజలకు హక్కు కల్పించింది గత ప్రభుత్వం, మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి అని నువ్వు గుంజుకుంటే నువ్వు ఇక్కడ నుంచి లాక్కుంటావు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం అప్పనంగా భూములు కట్టబెడతారు, ఏమని అంటే అమ్ముతున్నా అంటారు. ప్రజలకు పంచడానికి భూమి లేదు కానీ అమ్మడానికి మాత్రం భూములు ఉన్నాయి. అంటే మీ యొక్క కమిషన్ల కోసమే కదా, మీ యొక్క ఏజెంట్లకే కదా, మీ కుటుంబ సభ్యులకే కదా ఇవాళ కోకపేట భూములు కావచ్చు, మియాపూర్ భూములు కావచ్చు, హైదరాబాద్ ఇట్లాంటి అటవీ ప్రాంతాలలో అడవినే నమ్ముకొని అడవే జీవనాధారంగా అడవి తల్లితో ఒక బిడ్డలుగా అనుబంధంగా జీవించే ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఇవాళ హుజరాబాద్లో ఎన్నికలు లేకుంటే, హుజరాబాద్లో దళితులు అత్యధికంగా లేకుంటుంటే ఇవాళ 10 లక్షల పథకం కూడా రాకపోవు. కానీ